తర్వాత ఇంగ్లీష్లో అసిస్టెంట్ చేస్తాను. ఎందుకు చదువుకున్నారో నాకు అర్థమైపోయింది. ఎందుకు చదువుకున్నారు? జర్మన్ ప్రజలు, జర్మన్ దేశం అనేక దాడులు పడి విచ్ఛిన్నమైపోయింది. ఇట్లా కానీ ముందు పతనమైపోయింది. నిరాశ నిస్పరణతో జర్మన్ జాతి కునాగడుతుంది. అప్పుడు ఒక పోలీసు కానీ సైనికుడు కానీ హిట్లర్ ఇలాంటి బానిస బతుకు నేను బతకడలేదు, నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకున్నాను ఊరికి వెళ్ళిపోయింది. పోయిన తర్వాత ఒక ఆలోచన చేశాను, నాకు బతికే అర్హత ఎవరికైనా ఉందా అని తిరిగి ఆలోచన చేసుకున్నాను. చేసుకుంటే ఏం తోచింది ఆయనకంటే, నేను ఉపన్యాసం ఇవ్వగలను, ఏదైతే వాళ్ళని నేర్పించగలను, ఒప్పించగలను. నా మిత్రుడు అట్లా ఉన్నాయి, మంచి ఉపన్యాసం అన్నారు, సరే నేను ఒక ప్రయోగం చేస్తా అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నించి వెనక్కి వచ్చేసి, ఆ తర్వాత జర్మన్ జాతి ఎలా తిరిగి ఎదగాలి, ఈ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, ఈ యూరప్ దేశాల ఆధిపత్యాల నుంచి తిరిగి, రష్యా ఆధిపత్యాల నుంచి తిరిగి ఎలా ఎదగాలి అనే వాటి మీద వందలాది ఉపన్యాసాలు ఇచ్చింది. ఆ ఉపన్యాసాల పుస్తకమే మెయిన్ క్యాంప్ అనే పుస్తకం. అది చదివితే ఎంత గొప్ప మన చేత పట్ల మనకు ఒక కన్సర్న్, ఆవేశం పెరుగుతుందో, మనం అణిచివేయబడి తీరించి తిరిగి ఎదగడం కోసం ఎడప చేస్తామో తెలుస్తుంది. అలాగే ఆ పుస్తకం గొప్ప పుస్తకం. ఏ అణిచివేయబడే జాతికి అంశాలు ఉపయోగపడేది. ఆ తర్వాత హిట్లర్ చేసిన పోరాటాలకు సంబంధించిన కాంట్రవర్సీ చర్చలు, అది వేరే విషయం. అది గెలిచిన వాళ్ళు రాసిన చరిత్ర, హిట్లర్ గురించి రాసిన చరిత్ర అంతా గెలిచిన వాళ్ళు రాసిన చరిత్ర, ఓడిపోయిన వాళ్ళు రాసిన చరిత్ర కాదు. జర్మనీ వాళ్ళు హిట్లర్ గురించి ఏం రాసుకుంటారో అది చదివితే నిజమైన చిత్ర కొంత తెలిసే అవకాశం. ఏమైనప్పటికీ కేసీఆర్ అట్లా కొన్ని పుస్తకాలు చదవడమే కాకుండా తాను వాటిని నేర్చుకోవడం కాకుండా అనే ఇంకొక మాట చెప్తాను కేసీఆర్తో పంచుకున్న విషయం. మనం విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి, చరిత్ర గురించి, సమాజం గురించి క్లాసులు పెట్టాలి. ఒక రెండు వేల వాళ్ళకు క్లాసులు పెట్టాలి, పెట్టి క్లాస్ ఇప్పించాలి. అప్పుడు వాళ్ళు ఇతరులు చెప్తారు, లేకుంటే ఇన్ని నెలలతో నడిచేది కాదు, ఇంటి పాత్ర పెట్టి సరిపోదు అని అంటే, సరే మీరు చర్చ చేయండి, ఎట్లా చేస్తారో, ఏం పాటలు పెడతారు అని చివరికి అంగీకరిస్తే, నేను నంది సిద్ధారెడ్డి రాము అంటే కేటీఆర్ రాము, దేశదేవి శ్రీనివాస్, మరి పరీక్ష కృషికి ఒక రెండు మూడు గంటలు చర్చలు చేసి ఫలాన ఫలాన పాఠాలు చెప్పాలి. దాంట్లో ఈ విషయాలు రావాలి. రెండు రోజులు అయితే కుదురుతుంది, ఒకరోజు రెండు రోజు లేక ఒకరోజు అయితే కుదురు. ఇంత చర్చ చేసిన తర్వాత మా ప్రోగ్రామ్, 8 నెలల ప్రోగ్రామ్ ఉంది, 8 నెలల్లో ఏమేమి చేయాలి ప్రోగ్రామ్, తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ స్థాపించాలి, తెలంగాణ తల్లి విగ్రహం స్థాపించిన ప్రతి చోట కనీసం 10 మంది మీటింగ్ పెట్టాలి, ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఇది డివిజన్ వారీగా ప్రోగ్రామ్లు పెడితే 80 రోజులు తీసుకుంటుంది. 80 రోజులు అంటే అన్న 3 నెలలు పోతుంది, గంత సమయం మాట లేదు, ఎట్లా అని ఆలోచన చేశాం. మేము 3 గంటల తరుడు బద్దలు కొట్టుకుంటే 5 గంటలు మాట్లాడము, 6 గంటల్లో కూడా దానికి పరిష్కారం ఏం చెప్తుందో తెలుసా? ఇవాళ 11-12 గంటలకు ఒక డివిజన్ విద్యార్థులు ఇవ్వబడుస్తారు, 12 గంటలకు భోజనం చేస్తారు, 1 గంటల నుంచి క్లాస్ రూమ్ మొదలవుతుంది, రాత్రి ఇక్కడే పడుకుంటారు. ఇది మన తెలంగాణ భవనం అని తెలియాలి, ఫీల్ కావాలి, మనదేం ఫీల్ కావాలంటే ఇక్కడ పడుకోవాలి, పడుకుంటారు. తెల్లవారి స్నానం చేస్తారు, టిఫిన్ చేస్తారు, 12-1 గంటల దాకా వాళ్ళు మన క్లాసులో ఉంటారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తుంది, ఆ వాళ్ళు 12 గంటలకు భోజనం చేస్తారు, 1 గంట మళ్ళీ కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకు 2 గంట క్లాస్ అవుతుంది, మనకు రోజుకు ఒకటే కూడా అంటే 80 రోజులు 40 రోజులలో క్లాస్ అయిపోతే ఏదైనా అన్నాడు. ఎంత గొప్ప ఆలోచన, 80 రోజులు 40 రోజులు పెంచారు, వాళ్ళ అందరికీ 2 రోజుల పాటు క్లాస్ పెడుతుంది. ఇలా కేసీఆర్ గారి ఆలోచన వైవిధ్యం కానీ సమగ్రత కానీ చాలా గొప్పగా. అలాగే తెలంగాణ తల్లి రూపకర్తల గురించి నేను ఈ తెలంగాణ తల్లి ఏంటి అని ఎక్కసక్కగా విజయ, తెలంగాణ కూడా ఒక తల్లి ఉంటుందా, జిల్లాకు ఒక తల్లి ఉంటుందా అని చెప్పేసి ఎక్కడెక్కడ
వ్యాసాలు వేయడము, వ్యంగ్యాలు వేయడము, కించపరిచయం చేస్తుంటే మేము వ్యాసాలు రాస్తుంటే, నేను టంక సర్వేశ్వరుడు అందరం వ్యాసాలు రాస్తుంటే, అంజలి రెడ్డి రాస్తుంటే, కేసీఆర్ ఒక్కసారి కమిటీ ఏమంటే, ఎవడి తల్లి ఈ తెలుగు తల్లి, మా తల్లి కాదు మా తల్లి తెలంగాణ అన్నాడు. ఎవడి తల్లి అన్నాడు. ఏకవచనం ప్రయోగించేసరికి అందరికీ రేషన్ వచ్చేసింది. అవును, అప్పుడు వరవరతో సార్ అవును మా తెలంగాణ తల్లి మాకున్నది, మా తెలుగు తల్లి మా తల్లి కాదు. ఇది ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసినట్టు ఇంటిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లి ఈ తెలుగు తల్లి అని చెప్పి తెలంగాణ తల్లి గురించి చర్చ చేయడం. అప్పుడు తెలంగాణ తెలుగు తల్లికి ఒక ప్రతీక, తెలంగాణకు ఒక ప్రతీక కావాలి అని చెప్పేసి తెలంగాణ తల్లిని రూపొందించాలి అని చెప్పేసి ఒక సంవత్సరం చెవులు చారస్తాలు మూడు అంతస్తులు ఉన్న కార్యాలయం ఉంది, విశాల సాహిత్య అకాడమీ కార్యాలయం. ఆ కార్యాలయంలో తెలంగాణ తల్లిని రూపొందించాలని అనేక మందితో చర్చ చేసిన ఆర్టిస్టు ప్రతి కళాకారులు ఎలా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత అనుకోకుండా ఒక హైదరాబాద్ మిత్రుడు వేస్తే అతని ద్వారా అప్పుడే కాలేజీ పూర్తి చేసిన పిల్లవాడు చాలి కలిస్తే అతనితో మెల్లిమెల్లిగా తెలంగాణ తల్లి బొమ్మలు వేయించాను. ఆ తర్వాత కమిటీతో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసిన ఆ తర్వాత వాటిని టంక సర్వేశ్వరుడు వార్త డైలీ పేపర్లో చిత్రాన్నించి ఇది తెలంగాణ తల్లి అని పేరుతో రచయి అని అన్నాడు. అంటే నేను చేయకుండా వెళ్ళిపోవాలనే ఉద్దేశం బొమ్మ చేస్తా కింద తెలంగాణ తల్లి నారాయణ అని అన్నాను. అట్లా తెలంగాణ తల్లి బొమ్మ మొట్టమొదటిసారి వార్త దీని పద్ధతిలో వచ్చింది. ఆ తర్వాత తెలుగు పదమ అజయ్ నాయకత్వంలో వస్తున్నటువంటి ప్రజాతంత్ర పద్ధతికి తెలంగాణ తల్లి అనే పేరుతో ముఖచిత్రంగా తెలంగాణ ప్రజాతంత్ర వార్తలు వేయడం, నా తెలంగాణ మన తెలంగాణ ఇలా అనేక పత్రికల్లో ఆ తెలంగాణ తల్లి చిత్రం అచ్చేయడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి మనం సమగ్రాన్ని రూపొందించుకున్నాం అని కేసీఆర్ అందరి గురించి గురించి మాట్లాడేటప్పుడు ఒక రెండు మూడు సమావేశాలు జరిగి దాంట్లో కాపురాజయ్య ఈ తెలంగాణ అమర రూపాన్ని తీర్చిదిద్దినటువంటి ఏక యాదగి వారు ఏ లక్షణం ఎదుర్కొని రవీందర్ నేను చాలామంది కర్ణాయకులు చాలామంది పాల్గొంది అనేక దఫాలుగా జరిగిన చర్చలు మనకి తెలంగాణ సంస్కృతికి ప్రపంచంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి బతుకమ్మ మనకు ప్రత్యేకంగా ఉండాలి అని అప్పటికే పెట్టేసి మనం నీళ్ళు అందకుండా చేశారు కాబట్టి వాళ్ళు వరికంతులు తెలుపు తెలుపు పెట్టారు కాబట్టి మనం మక్కంతులు పెట్టుకుందాం. మెంట పంట మెదక్ పాలు ఈ ప్రాంతాలలో మెంట ప్రాంతాలలో మక్క పండించుకుంటాం కాబట్టి మక్క కంతులు పెట్టాలి చేయాలని తెలంగాణ చేతిలో మక్క కంతులు పెట్టాలి ఒక చేత బతుకమ్మను పెట్టండి. ఆ తర్వాత మనం ఉద్యానం ఆ ఉద్యానంలో గోరుగొండ వజ్ర గనుల నుంచి తీసినటువంటి సుప్రసిద్ధమైన జాకో వజ్రాన్ని పెట్టండి. జరియతో నేసినటువంటి చేనేత గద్వాలతో చెప్పిన చీరని తెలంగాణ తల్లికి రూపొందించండి. చివరి నాలుగు కేసీఆర్ ఏమన్నారంటే నా అంత బాగుంది తెలంగాణ తల్లి అంటే అమాయకమైనటువంటి ఆడపడుచు కాదు అని రాజమాత ఒక రాజ్యానికి తల్లి భారతమాతకు ముద్దుబిడ్డ భారతమాతకు ఒక కిరీటం ఉంది దేవతలు కూడా కిరీటం ఉంది మనకు ఒక తల్లి ఉంది కనుక మన ఇవాళ మన తెలంగాణ పేదరికంలో నెట్టిబడి మనం సంపన్నులు మేము తల్లి కూడా మార్చుకోలేం కదా. అందువల్ల భారతమాతకు ఉన్నట్టుగా మన తెలంగాణ తల్లి కూడా ఒక రాజమాతకు ఉన్నట్టుగా కిరీటం ఉంటే బాగుంటుంది కదా అని అనేక చర్చల తర్వాత ఎస్ ఇది కూడా నిజమని చెప్పేసి అప్పుడు నేను ఈ దేవతల క్యారెక్టర్ అన్నీ తీసుకొని దాంట్లో కిరీటాలు ఎవరికి ఎత్తాలని చూసి ఒక మంచి కిరీటాన్ని తీసుకొని దానికి అడాప్ట్ చేసుకొని దాంట్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి కొహీర వజ్రాన్ని తెలంగాణ తల్లి కిరీటంతో పొందడం జరిగింది. అప్పుడు తెలంగాణ తల్లి మన తెలంగాణలో పనులు వేసుకునేటువంటి బంగారం నగం అన్ని మనకు సంబంధించిన వాటిని అందులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు గమనించారో లేదో కానీ
తెలంగాణ తల్లి మన తల్లి మన దగ్గర మట్టి పెట్టుకుంటుంది. అందరం తెలంగాణ తల్లికి నేను మట్టి కూడా పెట్టాను. చూడండి క్యాలెండర్ కనబడుతుంది. అట్లా ప్రతి జిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వెండి ఈ బంగారం ఈ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకి కాకతీయ ద్వారం ఇలా అన్నీ కలిపి 10 జిల్లాలకు ప్రతినిధిగా సాంస్కృతిక చిహ్నంగా ఒక తెలంగాణ తల్లిని రూపకల్పన చేయడం జరిగింది. ఈ రూపకల్పనలో మొట్టమొదట వచ్చిరాణి దశలో చాయ్ కొంత వేసింది. ఫైనల్గా ఇప్పుడు చూస్తున్నటువంటి తెలంగాణ తల్లి క్యాలెండర్ని జేఎన్టీలో పనిచేసిన ప్రొఫెసర్ గంగాధర్ రూపకల్పన చేసి తెలుగు చేసి ఇచ్చేసింది. అట్లా దాన్ని కేసీఆర్ గారు అచ్చేసి అచ్చవేయించి ఎక్కడ రాసుకొచ్చాను దాన్ని. ఇప్పుడు తెలంగాణ తల్లి తెలంగాణ భవన్లో ఎక్కడైతే తెలంగాణ ప్రతిష్ఠించబడదో ఇక్కడనే అన్న ఇక్కడే మనం తెలంగాణ తల్లి ప్రతిష్ఠిద్దాం, ఇక్కడనే మన వేదిక ఏర్పాటు చేద్దాం, ఇక్కడనే క్యాలెండర్ను ఆవిష్కరించడం చేసేసి తెలంగాణ భవన్లో ఆ రోజు తెలంగాణ తల్లి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అక్కడే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక ఉద్యమంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటైనా పెట్టాలి. రేపు పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు నాయకులు ఎవరున్నారో వాళ్ళు కనీసం 5,000 మందితో మీటింగ్ పెట్టుకుంటూ ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలి అని చెప్పి అందరూ ఒకటే నమూనా విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి 43,000 రూపాయలను మాట్లాడి ఒక 2 ఎకరాలకైనా 43,000 రూపాయలు చేయాలి, 43,000 రూపాయలు వేసి మళ్ళీ అది జిమ్మి పెట్టుకోవాలని చెప్పి మాట్లాడి ఇవ్వండి. అట్లా ఎక్కడికక్కడ అనేక నియోజకవర్గాల్లో ఈ తెలంగాణ విగ్రహాలు వేసి ఇవాళ తెలుగు తల్లి విగ్రహాలు 2, 3, 4 అనేక లేదు. కానీ ఇవాళ మన తెలంగాణ తల్లి బతుకమ్మ తల్లి మనకు గ్రామ ఎక్కడికక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాలు పెట్టిన స్థాయిలో మన తెలంగాణ నిలుపుకోలేము. అది ఒక జాతికి చిహ్నం, మన ఆత్మవిశ్వాసానికి చిహ్నం, మన బతుకమ్మ మన తల్లికి చిహ్నం అది తీసుకోలేదు. ఈ విషయంలో చాలామంది పల్లెటూరు తల్లి చూపిస్తాను మన గవర్నమెంట్ మొట్టమొదటి చేసిన తెలంగాణ తల్లి, ఆ తర్వాత రాజనగర్గా తీసిన ఆ తెలంగాణ తల్లి, ఇంటి మధ్యన 1.5 నెలల సుదీర్ఘ కాలం ఉన్నది, అనేక చిక్స జరిగి ఇప్పుడు దాన్ని తీసుకోవాలి. దాని ఆ తర్వాత తెలంగాణ సంబరాలు, తెలంగాణ కల్చర్ అండ్ ఫుడ్ ఫెస్టివల్, తెలంగాణ ఫుడ్ అండ్ కల్చర్ ఫెస్టివల్ మనం జరిపి చూపించాలి అని చెప్పేసి మేము కొంతమందిని కేసీఆర్ గారితో ఇలా చర్చించి వాదించి మనం మన సకినాలు, మన గారెలు, మన బజ్జీలు, మన మిరపకాయలు, మన అంబలు, మన సాంబార్ ఇవన్నీ మనం తెలియజేయాలి. ఇప్పుడు తరగతి చూపించాలి అస్తిత్వం మనది మనం నేర్పించుకోవాలి. ఇంటి సాంబార్ కావాలి మన సకినాలు ఇవన్నీ చెప్పి తెలంగాణ ఫుడ్ అండ్ కల్చర్ ఫెస్టివల్ జరపాలని చెప్పి ఉపాదిస్తే అప్పుడు కేసీఆర్ గారు ఒప్పుకున్న తర్వాత అన్న ఈ ఇంగ్లీష్ పేరు బాగలేదు, తెలంగాణ ఫుడ్ అండ్ కల్చర్ ఫెస్టివల్ అనే దాన్ని తేలికైన పదాల్లో మార్చాలి అన్న. ఏమైనా తేలికైన పదాలు మార్చాలి అని అట్లాగే పర్యపడలేనని కూర్చొని తెలంగాణ భవన్లో కేసీఆర్ కార్యాలయం తెలంగాణ సంబురాలు ఉన్నాయని సంబురాలు అనే పదాలు తెలంగాణ రాకముందు అంటే ఎటువంటి ఏం కొంత మేము అభివృద్ధి చేసినాము. కానీ కేసీఆర్కు సూచన చేసి బాధించి నిలబడడానికి అక్కడ ఎక్కడ ఉంటారు నేను చెప్తాను ఎవరు మాట్లాడతాను సార్ అని అని చెప్పిన తర్వాత తెలంగాణ సంబరం బాగుంటుంది మన కల్చర్ అని నిజాం కాలేజీలో 5 రోజుల పాటు తెలంగాణ సంబరాలు జరపడం జరిగింది. 200 రకాల కళారూపాలను పిలిపించి డప్పులు గోళ్ళు చెంచు కోయలు గోండులు ఎన్ని రూపాలు మీరు అందరూ చూశారు, ఆట ఆడుతూ ఆట అడగడం కూడా చూశాను నిజాం కాలేజీలో. ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ తర్వాత గంజి అంబలి అన్ని సకినాలతో సహా తెలంగాణ ఫుడ్ అండ్ కల్చర్ ఫెస్టివల్ 100%కి మనం సక్సెస్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా రోజా ప్రోగ్రామ్ కళాకారులు ఒకరోజు, సాహితీవేత్తలు ఒకరోజు, కలిసిన ఒకరోజు ఇట్లా పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మన పుస్తకం ఒక ఆవిష్కరణతో పాటు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన గాను కేసీఆర్ గారు ఒక బంగారు కడియాన్ని నాకొకటి అలాగే గంగాధర్ గారు
ఆ సందర్భంగా కేసీఆర్ అన్న మాట్లాడారు, బిఎస్ రావు అన్న పేరు తెలంగాణ సమాజం నిలిచి ఉన్నంత కాలం ఈ చరిత్రలో తెలంగాణ నిర్మాతగా సాహిత్యవేత్తగా కథవేత్తగా మీరుకొచ్చిన స్వర్ణ నక్షత్రం ఉంది అని చెప్పేసి ఆవిష్కరణ సందర్భం చెప్పారు ఈ బాలకృష్ణ. అట్లా తెలంగాణ తల్లికి ఒక సాహితీ సాధించుకోవడం జరిగింది. అందరి ఇక్కడ దగ్గర పెట్టడం ఇలా కేసీఆర్తో అనేక గ్రామాలని ఉద్యమం సాధించిన ఒక్కటి పల్లిని కాదు చెప్పి మేము అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రెండు మీటింగ్లు జరపాలి. ఆ రెండు మీటింగ్ అయితే లాస్ట్ మీటింగ్ జరిగిన ఊళ్ళే పడుకోవాలి, అక్కడనే పడుకోవాలి, అక్కడనే పండుగలు పెట్టుకోవాలి, తోపుకోవాలి, పండుగలు వేసుకొని తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాటి పరిష్కారం ఆలోచించాలి అని చెప్పి అంటున్నాను. అయితే నేను మళ్ళీ కులక్షణ కేసీఆర్ ఈ ప్రకారం కలిసి దేశ దర్శనం అందరూ కలిసి తోటి ఉపన్యాసాలు ఇస్తుంది. ఆ అంతా ఊళ్ళో పడుకుంటుంది, ఎక్కడ ఇక్కడ పడుతుంది, ఎంత వేసి పండుగలు వేసుకుంటూ ఆ గతాలకు వెళ్ళి ఏమి సమస్య ఎంత పెట్టి టెన్త్ అయిపోయిన తర్వాత ఉన్నత చదువు కాబట్టి దానికి ఆర్థిక సాయం భార్య గారు తల్లి ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఆయన అన్నీ బట్టించిన తర్వాత కార్యకర్తలు అందరూ ఏం చేశారంటే చుట్టూ ఆ లుంగి కట్టి కేసీఆర్ స్నానం చేశారు. లుంగిని కట్టి ఆ స్నానం అయిపోయిన తర్వాత చేతులకు జరిగింది, సార్ మీరు మళ్ళీ ఎప్పుడు ఈ అందరిలో ఏది జాలది కాడ బహిరంగ బండ మీద స్నానం నిలజేయకుండా ఎందుకంటే సార్ ఆయన బలిను అంగిని ఇడిసిన తర్వాత ఎముకల తప్పు ఏమి, ఎముకలే ఎముకల తప్పు ఏమి, ఈ ఎముకల తప్ప ఏమి ఇంత సన్నకాలం చూస్తే ప్రజలకు స్ఫూర్తి తగ్గిపోతుంది అనే భావనతో మీరు మళ్ళీ ఎప్పుడు బహిరంగంగా మీరు స్నానం చేయకూడదు అని చెప్పడం జరిగింది. సరే అక్కడ ప్రోగ్రామ్ ముగించుకొని ఆ తర్వాత బలి ముగించుకొని ఈ షంబీర్ రాజు ఇప్పుడు పేపర్లతో ఆయన ప్రోగ్రామ్ ఆ నుంచి సాయంత్రం వచ్చేసి కూలి పని చేద్దాం అని చెప్పేసి నెత్తి మీద మూటలు బాక్సులు మోసి ఒక గంట పనిచేస్తే అక్కడ లక్ష రూపాయలు కూలి పని విరామం ఇవ్వడం జరిగింది. అవి తీసుకొని ఇట్లా ఇట్లా కేసీఆర్ ఎన్ని కొత్త ప్రోగ్రాంలు ఆలోచన చేసిందో తర్వాత నేను చాలాసార్లు విమర్శ చేసే వాళ్ళతో మాట్లాడినా ఇప్పుడు ఏం చేస్తారని అనుకున్నారు సరే కాదనుకోండి. సిద్ధిపేటను ఎట్లా అభివృద్ధి పరిచిందో గట్ల తెలంగాణ అభివృద్ధి పెడితే చాలా సిద్ధిపేట ఎట్లా అభివృద్ధి పరచడం ఇదో సార్ ఒకసారి చూసాను ఏం చేయొచ్చు అది చాలా అది నేనన్నమాట కదా నేను చూసేసిన అంత అనుభవం కేసీఆర్ ఉంది. ఒకసారి కర్నూలు జిల్లా ఒక వార్త దినపత్రిక ఎడిషన్ ప్రారంభం దానికి కే రామచంద్రమూర్తి మన హెచ్ఎండి ఏమిటంటే అందజేస్తుంటే ఆ తర్వాత ఇప్పుడు సాక్షి ఇలా పనిచేస్తున్నాడు రామచంద్ర ఆయన వార్త ఏంటారు గారు టంకసరిషుడు వైఎస్ రాష్ట్రపతి మా తెలంగాణ ఎమ్మెల్యే నేను టంకసర చనిపోయింది అప్పుడు ముఖ్య అతిథి అప్పుడే లక్ష మంది మీటింగ్ పెట్టి కేసీఆర్ ఒక తెలంగాణ ఉద్యమానికి నాయకుడు ఆయన అందించుకునే దశ అప్పుడే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ మాతంగి నర్సయ్య ఎమ్మెల్యేగా మా వార్త చేస్తే అట్లా అక్రమాలు జరుగుతున్నాయి డబ్బులు అడుగుతున్నారు ఇట్లాంటివి అన్నీ ఎక్కడో వెళ్ళినా ఏది మాత్రం చేసేయాల కానీ కేసీఆర్ గారు ఏమన్నా తెలిసిన భారతదేశం యొక్క పంచవర్ష ప్రణాళికలు ఎలా రూపొందాయి. నెహ్రూ అమెరికాకు పోయినప్పుడు అక్కడ అమెరికా అధ్యక్షుడి దగ్గర సలహాదారులు ఉన్న అతడు ఏం చెప్పి ఏం మాట్లాడారు చెప్పి ఆ మాటలు విని నెహ్రూ తనకు తాను ఆలోచన చేసి అతనితో చర్చ చేసి ఆ తర్వాత ఇప్పుడు మనకు ఉన్నట్టు పంచవర్ష ప్రణాళిక ఎలా ఏర్పాటు చేసిండు అదంతా కలిసి ఒక గంట ఉపన్యాసం ఇచ్చింది. ఒక గంట ఉపన్యాసం ఇచ్చింది ఈ ప్రొఫెసర్ కన్నా తక్కువ కాదు.
విశ్లేషణాత్మకంగా మనకు ఉపన్యాసం ఇస్తే వంద రోజు జర్నలిస్టు ఆ జిల్లా నాయకులు అందరూ ఆశ్చర్యం, అంత అధ్యయనశీలు కేసీఆర్. అట్లా మొదటిసారి నాకు రాజకీయ నాయకుడు కాదు ఈ మహానుభావుడు చాలా లోతైన మనిషి అని భావన కలిగింది. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పిన సోమాజిగూడ ప్రస్కరంలో మరొక సమాంతర తెరను నిర్మాణం చేయాలని నిర్దేశించి మన నాయకుడికి మా శ్రీడతిగా కేసీఆర్ని ఎదిగినమని మా శ్రీడతిగా సొంతం కావు అని చెప్పి ఆయన రెండోసారి గొప్ప అనుభవాన్ని తీసుకొచ్చింది. నేను ఈ సందర్భంగా ఎవరు బాధపడదు, నన్ను కేసీఆర్ గురించి బాగా పొగుడుతూ ఉంటుంది. అసలు కేసీఆర్లో ఒక గొప్ప తెలియదే, నీ ఎక్కడ చూసినా సరే ఎటువంటి తెలియదు మాట్లాడదు అని చెప్పి మోసం చేశారు. కేసీఆర్ పత్రిక ప్రకటనలలో ప్రసంగంలో ఒక ప్రత్యేకతను మీరు గమనించుంటారు, లేకపోతే మీరు చెప్తారు అదేంటి. అన్న అందరూ కార్యకర్తలు తిరగండి, వాడి వల్ల బెటర్ కలిగాలని నాకు ఎదురు అది వీళ్ళకి వాళ్ళు ఆ విమర్శించిన బాగా నడుస్తుంది. ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎప్పుడు వరకున్నా సరే ఆర్టికల్ చేస్తాను, లేచి డైలీ పేపర్లు అన్నీ నా బెడ్రూమ్లో తెప్పించుకుంటాను, తెప్పించేసుకొని అన్నీ తిరిగేస్తాను. తిరిగేసి ఆ తర్వాత ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్లో ఏం చెప్పాలి, ఏ పాయింట్ నేను చెప్పాలి, ఒకటే పాయింట్ రెండు మూడు పాయింట్లు చెప్తే ఆ విలేకరు వాళ్ళు దూషితాలు పడతారు, నా దగ్గర వచ్చిన పక్కకు వచ్చిన వాళ్ళు దూషితాలని చెప్పారు. ఆ రోజు చెప్పి ఒకటే పాయింట్ తిరిగేసి ఇట్ని మళ్ళీ సిట్ని ఎన్నిసార్లు చెప్పినా అదే పాయింట్ చెప్పాలంటే ఇంకో రెండు పాయింట్ చెప్పకూడదు. అయితే ఎన్ని మాటలు చెప్పి ఒక నినాదంగా మార్చాలని ఆ నినాదాలు చెప్పదలుచుకున్న అంశాలను ఒక శీర్షిక కింద మార్చాలి. శీర్షిక నిన్న కూడా వేద కుమారు నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు ఈ శీర్షిక ఎట్లా పెట్టాలి అనే దానికి ఒక 5 నిమిషాలు చర్చ చేసాను. అట్లా శీర్షిక పెట్టాను, ఆ నినాదం తయారైన తర్వాత అప్పుడు నేను ఇక్కడ మొత్తం స్నానం చేసి చేసుకుని బయటకు వస్తాను. వీళ్ళందరూ కూడా అప్లై చేసిన వీళ్ళనుకుంటారు తెలంగాణ తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ చచ్చుడు ఇలాంటి నినాదాలు మీరు వింటారు. ఇట్లా జంట పదాలకు నినాదాలకు కేసీఆర్ గారు ఎన్ని రకాల నినాదాలు సృష్టించడం ఇప్పుడు చెత్త పెట్టి పాత పద్ధతి పెట్టి చూడండి తెలుస్తుంది.